needs and demands met by the okay turbo jet engine. So principle one pay. Wait. అంటే నీడ్స్ అంటే అవసరాలు డిమాండ్స్ టర్బో జెట్ ఇంజిన్కి ఒక జెట్ ఇంజిన్ మనం దాని చేయాలంటే మనకున్న డిమాండ్స్ ఏంటి, నీకున్న అవసరం ఏంటి అడుగుతా క్వశ్చన్. థియరీ క్వశ్చన్ ఫస్ట్ ఏంటి, లోవర్ ఫ్రంటల్ ఏరియా డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్యాన్, దేర్ ఫోర్ ద డ్రాగ్ ఈజ్ లెస్. ఆల్రెడీ డిస్క్ ఆల్రెడీ టోల్డ్ యూ ఏమా, ఏం చెప్పాను మీకు. సో సాధ్యమైనంత వరకు ఏమవుతుంది, ఆ ఫ్రంటల్ ఏరియా, సో ఆ ఫ్రంట్ ఉన్న ఏరియా అనేది మనకి ఏంటి తక్కువ ఉండాలని చెప్పుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ కూడా లేదమ్మా. మీరు చూసే ఉంటారు షిప్లో వాటిలో ఒక ప్రొఫెల్లర్ ఉంటుంది, మీకు డామ్స్ అని చెప్పా ఉంటారు, గైరోస్కోపిక్లో షిప్స్ అని చెప్పి ఉంటారు, షిప్స్ వాటిలో ప్రొఫెల్లర్ ఉంటుంది. ఓకే, సో అదేంటి ఇక్కడ ఇక్కడ కొన్ని ఏంటంటే ఎయిర్లో వెళ్తాయి, కొన్ని ఏంటంటే షిప్స్ అనేవి వాటర్లో వెళ్తాయి. సో ఆ వాటర్ ఫోర్స్ని కూడా అపోజ్ చేసుకుంటూ మూవ్ అవ్వాలంటే అక్కడ ప్రొఫెల్లర్ ఏమవుతుంది, సో అలా మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ ఫోర్స్ని తట్టుకొని ముందే తీసుకెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే కొన్నిట్లో ఫ్యాన్ ఉంటుంది, అది ఏంటంటే ప్రొఫెల్లర్ టైప్ జెట్ ఇంజిన్స్ నెక్స్ట్ వస్తుంది. కన్నా ఇదేంటంటే ఈ టైప్ ఏంటి, జెట్ ప్రొఫల్షన్, ఇది టర్బో జెట్ ఇంజిన్, అది ప్రొఫెల్లర్ జెట్ ఇంజిన్, అది టర్బో ప్రోఫ్ అంటుంది. అదేంటే ఆ ప్రొఫెల్లర్ టైప్, ఇక్కడ ప్రొఫెల్లర్ ఫ్యాన్ ఏమి ఉండవు. ఓకేనా, సో అవి ఏమి ఉండకుండా డైరెక్ట్గా ఏంటి రన్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటి, ఫ్యాన్ ఉంటే కొంతవరకు మనం అంటే ఈ అపోజింగ్ ఫోర్స్ మనం తగ్గిస్తుంది, ఫ్యాన్ తగ్గిస్తుంది. ఇక్కడ ఫ్యాన్ లేదు కాబట్టి ఏమవుతుంది, సాధ్యమైన తరకు ఏముంది లోవర్ ఫ్రంట్ ఏరియానే ఉండాలి అని మన డిమాండ్. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డ్రాగ్ ఫోర్స్ మనకు ఉంటాయి అమ్మా, డ్రాగ్ ఫోర్స్ లిఫ్ట్ ఫోర్స్ అన్నీ ఉంటాయి. డ్రాగ్ లిఫ్ట్, లిఫ్ట్ అంటే లాగే ఫోర్స్, డ్రాగ్ అంటే పుష్ చేసే ఫోర్స్ అనమాట, అంటే మనకి ఎదుర్కొనే ఫోర్స్ మొత్తం. ఇప్పుడు మనం ఏమవుతుంది, గాల్లో పరిగెట్టుకుని వెళ్తున్నాం అంటే మనం కొంత ఫోర్స్ సపోర్ట్ చేస్తుంది, ఎయిర్ ఫోర్స్ అనమాట. సో దాన్ని మనం డ్రాగ్ ఫోర్స్ అంటాం. ఆ కాకుండా గాలి స్పీడ్గా వచ్చింది అనుకో, మనం తోసుకొని వెళ్ళిపోయింది అనుకో, దాన్ని లిఫ్ట్ ఫోర్స్ అంటాం. డ్రాగ్ లిఫ్ట్ అంటే ఉంటాయి, ఇవి ఫ్లూయిడ్ మెకానిక్స్లో వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది, సాధ్యమంత వరకు అది తక్కువ ఉంటే సో వెలాసిటీ అనేది మనకి వెళ్ళే వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక డిమాండ్. నెక్స్ట్ ఏంటి, సూటబుల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ అండ్ స్పీడ్స్. ఇక్కడ ఏంటి, లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్కి సూటబుల్ అవ్వాలి, ఎక్కువ హైట్ వెళ్ళాలి అని మన డిమాండ్ కావాలి. నెక్స్ట్ ఇంకా, సిన్స్ ద ఇంజిన్ యాజ్ ఏ కంప్రెసర్ ఇట్ ఇస్ క్యాపబుల్ ఆఫ్ ఆపరేటింగ్ అండర్ స్టాటిక్ కండిషన్స్. స్టాటింగ్ ఏంటంటే ఫిక్స్డ్ కండిషన్స్లో, ఓకేనా, కంప్రెస్ ఉంది కాబట్టి ఏంటంటే సాధ్యమైన తరగతి స్టాటిక్ కండిషన్ అంటే అది స్టాటిక్గానే ఉంటుంది అలా కూడా, కానీ ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది, అలా ఉండాలి. నెక్స్ట్ రీహీట్ క్యాన్ బి పాసిబుల్ టు ఇంక్రీజ్ ద థ్రస్ట్. సో థ్రస్ట్ మనం ఇంక్రీజ్ చేస్తే రీహీటింగ్ మనకు పాసిబుల్ ఉంది. సో ఇవన్నీ ఎక్కడ వస్తాయి, మళ్ళీ గ్యాస్ టర్బైన్లో చెప్పుకున్నాం, రీహీటింగ్ రీజనరేషన్ చెప్పిన అలాగనమాట. నెక్స్ట్ లోవర్ వెయిట్ ఫర్ యూనిట్ థ్రస్ట్ అండ్ అట్ డిజైన్ స్పీడ్ అండ్ యాటిట్యూడ్. సాధ్యమైనంత వరకు ఎప్పుడు ఏమంటాం, వెయిట్ తక్కువ, ఒక ఫోన్ కొన్నాం అనుకో ఏమంటాం, ఫోన్ బరువు తక్కువ ఉండాలి అంటాం, స్క్రీన్ పెద్దది ఉండాలి అంటాం, అలా ఇక్కడ కూడా వెయిట్ తక్కువ ఉండాలి. ఓకే, అంటే థ్రస్ట్ అనేది థ్రస్ట్ ఎక్కువ రావాలి, బట్ అంటే వెయిట్ తక్కువ ఉండాలి. డిజైన్ స్పీడ్ అండ్ ఆల్టిట్యూడ్ అంటే ఆల్టిట్యూడ్ అంటే హైట్స్ అనమాట, ఎక్కువ వెయిట్కి వెళ్ళాలి, స్పీడ్ బాగుండాలి, తక్కువ వెయిట్ ఉండాలి అని అనుకుంటాం. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఎక్కువ ఏమవుతుంది, గాలి ఎరడం కష్టం, తేలిగ్గుంటే ఏమవుతుంది ఈజీ. నెక్స్ట్, సిన్స్ డిఫ్యూజర్ ఈజ్ ఎట్ ద ఇన్లెట్ పార్ట్ ఆఫ్ ద కంప్రెషన్ ఇస్ డన్ బై ఇట్ వితౌట్ ఎనీ వర్క్ ఇన్పుట్ అలాగే టోల్డ్ యూ. సో డిఫ్యూజర్ పర్పస్ ఏంటి, డిఫ్యూజర్లో హై వెలాసిటీని ప్రజాంజీగా మార్చుంది, హై వెలాసిటీని తగ్గిస్తుంది. నెక్స్ట్ కొంత ప్రజాంజీగా మారుతుంది అంటే కంప్రెషన్ జరుగుతుంది, ఆ కంప్రెషన్ని ర్యామ్ కంప్రెషన్ అని చెప్పాను, రైట్. అందుకే ఏమవుతుంది, నేను సింపుల్ చెప్పాలంటే ఈ డిఫ్యూజర్ వల్ల కొంత కంప్రెషన్ జరుగుతుంది, అంటే మనం ప్రత్యేకించిన దీనికి మనం వర్క్ ఇవ్వవసరం లేదు, కంప్రెసర్కి మనం వర్క్ ఇవ్వాలి, అది కంప్రెస్ చేస్తుంది ఇది కంప్రెస్ చేస్తుంది, దీనికి వర్క్ మనం ఇవ్వాల్సిన లేదు, బట్ కంప్రెసర్ మనం వర్క్ ఇవ్వాలి. సో కొంత మనకు వర్క్ సేవ్ అవుతుందని చెప్తున్నాను.